షేక్ హసీనా రాజీనామా తర్వాత కూడా బంగ్లాదేశ్లో మంటలు చల్లారడం లేదు. భగభగలాడుతున్న బంగ్లాదేశంలో ఇంకా అమాయకులు బలవుతూనే ఉన్నారు. ఆర్మీ చేతుల్లోకి పాలన వెళ్లిన ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. విద్యార్థి సంఘాల నిరసనతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఓవైపు శాంతి కోసం ఆర్మీ అధికారులు చర్యలు చేపడుతున్నా బంగ్లాలో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జషోర్ జిల్లాలో అవామీ లీగ్ నేతకు చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్కు అల్లరిముకలు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇండోనేషియా దేశస్థుడు సహా 24 మంది సజీవ దహనమయ్యారు. రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా 21 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటికే వందలాది మంది మృతి చెందారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణల్లో మొత్తం మరణాల సంఖ్య 440కు చేరుకుంది. మరోవైపు ఇతర దేశాల్లో ఉన్న బంగ్లాదేశ్ ప్రజలు కూడా నిరసనల్లో పాల్గొంటారు. అమెరికా న్యూయార్క్లోని బంగ్లాదేశ్ కాన్సులేట్పై కొంతమంది నిరసనకారులు దాడికి దిగారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రపటాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలపై షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజిద్ జాయ్ స్పందించారు. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోన్న హింసను ఉగ్రవాదంగా అభివర్ణించారు. ఎన్నిక కాని వారికి ప్రభుత్వాధికారం అప్పగించవద్దని ఆర్మీకి సూచించారు. అదే జరిగితే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవుతుందని హెచ్చరించారు.